हाई अंडी वेलकम टू अवर् चैनल मनम आवकाय मुक्का गट्टिगा उंडडानिकी कलर चेंज अवकुंडा उंडालंटे ये विधंगा आवकाय प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। दानि कोसम मुंदुगा मंची एंडु मिर्चिनि तीसुकोनी 3-4 डेस एंडलो पेट्टुकोनी मिल्लु पट्टिंचुकोवालंडी। अलाने कल्लुप्पुनि कूडा तीसुकोनी దాన్ని కూడా ఓ 3-4 డేస్ ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టి ఉంచుకోవాలండి। అలానే మామిడికాయలను కూడా రంగు వచ్చిన కాయలు కాకుండా పచ్చిగా ఉండే కాయలను మంచి కాయలను తీసుకోవాలండి। ఆ కాయలను ఈ విధంగా వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ని తీసుకొని దాంతో శుభ్రంగా తుడుచుకోవాలండి। తడి అనేది లేకుండా తుడుచుకున్న తర్వాత దాని పై నుండి తుడాన్ని కూడా తీసేసుకోవాలి। తీసుకున్న తర్వాత కూడా ఒకసారి తుడుచుకోవాలండి। కాయలన్నిటిని కూడా ఈ విధంగా తుడిచేసుకొని పెట్టుకోవాలండి। తడి అనేది లేకుండా తుడాలు తీసుకొని తర్వాత ఈ విధంగా కాయలన్నిటిని ముక్కలుగా కట్ చేయించుకోవాలండి। కట్ చేయించుకొని ఒక క్లాత్ తీసుకొని ఈ లేయర్ ని ఇలా ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ ముక్కను కూడా క్లాత్ తో తుడుచుకొని ముక్కలన్నిటిని తుడుచుకొని పెట్టుకోవాలండి। అలానే మనం అన్ని కూడా రెడీగా పెట్టుకొని ఉప్పుని మిక్సీ పట్టు పెట్టేసుకోవాలండి। పెట్టేసుకొని ఈ విధంగా మనం ఉప్పుని మిక్సీ పట్టుకొని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకోవాలండి। ఉప్పు వేడిగా ఉంటుంది కాబట్టి మిక్సీ పట్టడం వల్ల అది కొంచెం చల్లార్తుంది। అలానే ఆవపొడిని కూడా మిక్సీ పట్టు పెట్టుకోవాలండి। అలానే మెంతులు నూనె కారం ఉప్పు కూడా మనం అన్ని రెడీగా పెట్టేసుకోవాలండి। ముక్కలు కూడా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి। అలానే ఇప్పుడు పెద్ద డబ్బాతో నేను ఇక్కడ 2 డబ్బాలు తీసుకున్నానండి ముక్కల్ని। ఇప్పుడు ఇది కేజీ డబ్బా అండి, దీంతో 1 కిలో కారం తీసుకున్నాను। తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకోవాలండి। వేసుకొని అలానే ఈ డబ్బాలో హాఫ్ వరకు అంటే నిండుగా కాకుండా కొంచెం తగ్గించుకొని హాఫ్ వరకు హాఫ్ డబ్బా ఉప్పు వేసుకోవాలండి। అలానే ఆవపొడి కూడా డబ్బా నిండుగా కాకుండా హాఫ్ వరకు కొంచెం డబ్బా ఎల్తి చేసుకొని వేసుకోవాలండి ఈ కారంలో। మొత్తం ఈ మూడింటిని కలిపి ఉప్పు ఆవపొడి కారం ఈ మూడింటిని కలిపి మనం బాగా కలిపేసుకోవాలండి। మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి। నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నాను, అలానే మీరు పప్పు నూనె కూడా వాడుకోవచ్చు। ఇప్పుడు మనం ముక్కల్ని కొంచెం కొంచెంగా ఈ ఆయిల్లో వేసుకోవాలండి। ఇప్పుడు మనం ఈ ముక్కల్ని ఆయిల్ పట్టించి ఈ కారంలో వేసుకోవాలి। మనం కలిపి పెట్టుకున్న ఈ కారంలో ముక్కల్నన్నిటిని వేసేసుకోవాలి। ముందుగా మనం ఈ జాడీని శుభ్రంగా 2 రోజులు ఎండలో పెట్టుకొని చల్లారిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలండి పచ్చడి వేసుకునే ముందు। ఈ విధంగా మనం ఆయిల్ పట్టించిన ముక్కల్ని ఈ కారంలో వేసుకొని డిప్ చేసుకుంటూ మనం జాడీలోకి వేసుకుంటూ ఉండాలండి కొంచెం కొంచెంగా। లేదనుకుంటే మొత్తం మనం కొల్చిపెట్టుకున్న ముక్కల్లో ఈ కారం అంతటిని వేసేసి బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని కూడా జాడీలో పెట్టుకోవచ్చండి।
ఈ విధంగా మనం మెంతుల్ని యాడ్ చేసుకుంటూ మొత్తం జాడే అంతటికి పచ్చడిని నింపుకోవాలండి. ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టుకొని దానిపై ఒక క్లాత్ వేసుకొని కట్టే గాలి తగలకుండా కట్టుకోవాలండి. ఇప్పుడు మనం 2 డేస్ తర్వాత మూత తీసుకొని ఒకసారి దీన్ని కలుపుకోవాలండి. ఈ విధంగా మనకు సగం వరకు అవుతుందండి. ఇది మనం నిండుగా పెట్టుకున్నాం కదా, సగం వరకు అయింది. ఇప్పుడు దీనిలో మనం వెల్లుల్లిపాయలని వేసుకోవాలండి. వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలండి దీనిలో. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.